Hello friends, welcome to my YouTube channel. Today I am discussing about the how to prepare arithmetic in simple way. So ee roju manam entante arithmetic anedi ela start cheyalane nenu cheppadam jarugutundi. So entante first arithmetic anedi eppudaina gaani manam manaku easy ga unne kada time and work, time and distance topics unnai kada ani avi first starting cheyoddu. Endukante first number system nu start cheyali. Enduku number system start cheyalani nenu cheptunnan ante ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే ఇందులో ఏమేమి ఉంటాయంటే రేషనల్ నెంబర్ కానీ ఇర్రేషనల్ నెంబరు, న్యాచురల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అండ్ పూర్ణాంకాలు, ఇంటీజర్స్. సో సంథింగ్ ఇవి స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి ఉంటాయి కాబట్టి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇందులో నెంబర్ సిస్టమ్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ కానీ. సెకండ్ వచ్చి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ, అంటే ఇందులో ఫేస్ అంటే ముఖ విలువలు అండ్ ప్లేస్ అంటేనేమో స్థాన విలువలు. సో ఇలా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవి నేర్చుకోవాలి. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే అందరూ తెలిసిందేనా, కాసావు గాసాబా. కాసావు గాసాబా అని మనం చిన్నప్పుడు 10th class వరకు చదువుకున్నాం కదా. సో అవి సో సింపుల్గానే ఉంటాయి, అవి నేర్చుకోవాలి. దీని కంటిన్యూషన్ పార్టే ఎల్సిఎం హెచ్సిఎఫ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 169, ఇది స్క్వేర్ ఎంత అంటే 13. మనకు 13 అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఒక 1 నుంచి ఒక 25 వరకు వచ్చి ఉండాలి స్క్వేర్ రూట్. అలానే సేమ్ క్యూబ్ రూట్స్ కూడా 1 to 15 వరకు క్యూబ్ రూట్స్ నేర్చుకోవాలి. సో నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే సింప్లిఫికేషన్ ప్రాబ్లంలో చాలా ఉపయోగపడతాయి. సో ఇది నేర్చుకోవాలి. తర్వాత దీని తర్వాత వచ్చే డెసిమల్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ 0.5, 0.6 సంథింగ్ అట్లా సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవి నేర్చుకోండి. తర్వాత సర్స్ అండ్ ఇండిసెస్, తర్వాత ఆవరేజెస్. ఇది మొత్తం ఒక 1 part అన్నట్టు. సో అంటే ఇది మొత్తం నెంబర్ సిస్టమ్ సంబంధించి ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్ ఎంత నీట్గా ఎంత బాగా ఎన్ని మోడల్ నేర్చుకుంటే మనకి కిందికున్న ఎల్సిఎం హెచ్సిఎఫ్ స్కేర్స్ ఇవన్నీ చాలా తొందరగా రావడానికి వీలుంటుంది. సో కాబట్టి ఇట్లా నేర్చుకోండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పర్సంటేజ్. పర్సంటేజ్ అయినా రేషియో ప్రొపోర్షన్ ఏదైనా స్టార్ట్ చేయవచ్చు, బట్ నేనైతే ప్రిఫర్ చేసేది పర్సంటేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక షాప్కి వెళ్తే మనం ఒక బుక్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎక్స్ అగర్వాల్ బుక్ తీసుకున్నాం, దాని మీద 700 rupees ఎంఆర్పి ఉన్నకో, మనకు అతను 500 ఇచ్చిండు అనుకో, అంటే మనకు ఎంత పర్సంటేజ్కి ఇచ్చిండు అన్ని ఇలాంటి లెక్కలే ఇందులో పర్సంటేజ్ అనే టాపిక్లో ఉండడం జరుగుతుంది. బట్ దీనిలో ఏంటంటే ఎంత ఎక్కువ మోడల్ మనం ప్రిపేర్ అయితే అంత మనకు యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయాలి, అంటే ప్రాబ్లమ్స్ అంటే మోడల్స్ అన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చేస్తే మనకు కిందికి వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ కింది కానీ ఈ పర్సంటేజ్లో ఫుల్గా నేర్చుకుంటే ఈ సెకండ్ పోర్షన్ మొత్తం మనకు ఈజీగా ఉండడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ పార్ట్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక వస్తువు 700 తీసుకుని 500కి ఇస్తే అతని షాప్ అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదంటే ఎంత లాస్ వచ్చింది అని అలాంటి క్వశ్చన్స్ తెలియజేసేది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే బార్ వడ్డీ చక్రవడ్డీ అంటాం కదా, అంటే మనం ఒక 2 years ఇంత తీసుకుంటే ఎంత చక్రవడ్డీ వచ్చింది, ఎంత బార్ వడ్డీ అని వచ్చింది అని అడుగుతూ ఉంటారు కదా. సో కాబట్టి ఇవి అలాంటి క్వశ్చన్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చే డిస్కౌంట్స్. డిస్కౌంట్స్ అంటే మన ఏదైనా ఆఫర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షాప్లోకి వెళ్తే మనకి ఇంత డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అని పెట్టిన పెద్ద బోర్డులు కనిపిస్తాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి పర్సంటేజ్లు వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్, డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. పర్సంటేజ్ ఎంత బాగా నేర్చుకున్నా మీకు కింది కూడా అంత ఈజీగా రావడానికి వీలుంటుంది. సో ఇది వచ్చేసి సెకండ్ అన్నట్టు. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, సెకండ్ వచ్చేసి పర్సంటేజ్, అండ్ థర్డ్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్. రేషియో ప్రపోర్షన్ అంటే ఏంటంటే నిష్పత్తి అనుపాతం కదా. సో నిష్పత్తి అనుపాతం. సో ఇందులో ఏంటంటే అసలు ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రపోర్షన్ ఏదైనా ప్రాబ్లం తీసుకుంటే ప్రాబ్లమ్స్లో ఏమని ఇస్తారు అంటే 5:6 కానీ, 6:7 కానీ, 7:8:9 కానీ ఇలా ఉండడం ఉంటాయి వాల్యూస్. సో కాబట్టి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా వాల్యూ ఇవన్నీ రేషియో ప్రపోర్షన్ 5, 6, 6:7, 7:8 ఈ వాల్యూస్ అనేది ఎప్పటికైనా మారవే అన్నట్టు. వేరే వాల్యూస్ ఇస్తారు కదా, 2 years కానీ ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇన్ని సంవత్సరాలకి ఇంత జరిగింది. సో అలాంటివి మారతాయి కానీ ఇవి ఎప్పుడైనా కూడా రేషియో ప్రపోర్షన్ ఈ వాల్యూస్ అనేవి మారవు అన్నట్టు. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ బాగా నేర్చుకుంటే పార్ట్నర్షిప్ ఈజీగా చేయవచ్చు. పార్ట్నర్షిప్ అంటే భాగ్యస్వామ్యం. భాగ్యస్వామ్యం అంటే ఏం లేదు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 persons A and B తీసుకుంటే
ఇతను ఒక బిజినెస్ ఇద్దరు స్టార్ట్ చేస్తే ఇతను ఒక 6 మంత్స్ ఉన్నాడు, ఈయన 12 మంత్స్ ఉన్నాడు. సో ఫైనల్గా వచ్చేసరికి 12 మంత్స్ ఈయనే ఓవరాల్ ఉంటాడు కాబట్టి ఈయనకు ఈయన ఇంతకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ఆల్రెడీ ప్రాఫిట్ అనేది ఒక రేషియో ఇస్తారు ఇద్దరికి వచ్చినట్టు ఒక 6,500 అనుకోండి. సో ఇతనికి బి అనేది ఎంతకు ప్రాఫిట్ వచ్చిందని అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, మీరు అవి చూసుకోండి. సో దీని కంటిన్యూషన్ ఏజెస్, ఏజెస్ అంటే వయసులు. వయసులు అంటే ఏముండదు, ఇప్పుడు ప్రస్తుతానికి కొంత ఏజ్ ఇస్తాడు, అంటే ప్రీవియస్గా అంటే ఫ్యూచర్ ఒక 15 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది, లేకుంటే ఇంతకుముందు ఫాస్ట్ ఎంత ఉన్నది, అలాంటి క్వశ్చన్స్ అడగడానికి వీలు ఉంటుంది. సో ఇవి చూసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. ఆవరేజెస్, ఆవరేజెస్ కూడా చూసుకోండి, మిక్సర్ ఎలిగేషన్ అండ్ చైన్ రూల్. ఇందులో మెయిన్ ఏంటంటే రేషియో ప్రపోర్షన్, నువ్వు ఎంత మంచిగా ప్రిపేర్ అయితే ఇవి కింది కూడా పార్ట్నర్షిప్ ఏజెస్ ఇవన్నీ చాలా ఈజీగా రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ కానీ ఫస్ట్ నెంబర్ సిస్టము అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ తర్వాత రేషియో ప్రపోర్షన్, ఈ మూడు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు టైం అండ్ వర్క్ అడిగి వెళ్ళాలన్నాడు. టైం అండ్ వర్క్, టైం అండ్ వర్క్ అంటే కాలము పని. అంటే నేను ఒక సింపుల్ వే చెప్తా, టైం అండ్ వర్క్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టూ అవర్స్ ఒక చాప్టర్ కానీ ఒక లెసన్ కానీ చదవడానికి జరుగుతుంది. నేను ఒక 100 క్వశ్చన్ చేశాను అంటే ఒక 2 అవర్స్ అంటే ఇది కాలం, టైం. 2 అవర్స్లో 100 క్వశ్చన్స్ అంటే వర్క్ జరిగిపోయింది అన్నట్టు, అంటే ఇంత కంప్లీట్ చేశాను అనే అర్థం అన్నట్టు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం అర్థమేటిక్ అనేది మన డైలీ రొటీన్లో జరిగేటట్టే చూసుకొని మనం అలా ప్రాక్టీస్ చేసినాం అనుకో, తొందర ఈజీగా మనకు అర్థమవుతుంది. అర్థమైంది కూడా ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉండదు, కాబట్టి మన డైలీ రొటీన్లో ఏమేమి చేస్తున్నామో వాటికి రిలేటెడే ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్, సేమ్ ఇవి పైపులు తొట్టెలు సేమ్ టైం అండ్ వర్క్. నెక్స్ట్ కంటిన్యూషన్ అయ్యి పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ అంటే కాలము దూరము. కాలం దూరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బైక్ ఉన్నది అనుకో, ఇక్కడ నుంచి బైక్ ఇక్కడ నుంచి ఒక 1 అవర్లో ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ వెళ్ళింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 50 కిలోమీటర్స్ వెళ్ళింది అనుకో, సో ఈ మధ్యలో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, అలాంటి క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉండడానికి ఉంటాయి. సో నెక్స్ట్ ట్రైన్స్, రైల్స్, సేమ్ రైల్స్ కూడా అంతే. ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఇంకో ట్రైన్ ఇక్కడి నుంచి వస్తుంది, మధ్యలో ఎంత డిస్టెన్స్, అవి రెండు ఎప్పుడు కోయిన్సిడెంట్ అవుతాయి, అలాంటి క్వశ్చన్స్ ఉండడానికి ఉంటాయి ఇందులో. తర్వాత నెక్స్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అండ్ అప్ స్ట్రీమ్ అని ఉంటుంది ఇందులో, డౌన్ స్ట్రీమ్ అని ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో. పడవలు, ప్రవాహాలు అంటాం తెలుగులో. సో ఇవి నేర్చుకోండి. ఇక వరకు మొత్తం 4 పార్ట్స్ అనేది కంప్లీట్ అయ్యిందని జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఇందులో వచ్చే క్వశ్చన్స్ అనేది షార్ట్ కట్ మనకనే మెథడ్స్ అనేవి ఉంటాయి. సో షార్ట్ కట్ మెథడ్స్లో మనం నేర్చుకొని వీటిని సాల్వ్ చేయొచ్చు. బట్ ప్యూర్ మ్యాథ్స్, నెక్స్ట్ వచ్చే 5th మోడల్ వచ్చేసింది ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ అంటే వీటి మాత్రం షార్ట్ కట్లో చేయడానికి వీలు ఉండదు, ఎందుకంటే ఇది మొత్తం ఫార్ములా ఓరియంటెడ్ అన్నట్టు. ఫార్ములా ఓరియంటెడ్, మనకు ఫార్ములా వస్తేనే ఇవి చేయడానికి యూజ్ ఉంటుంది. సో ఇందులో నేను ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ట్రిగనామెట్రీ తీసుకుంటే, ట్రిగనామెట్రీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 పేజెస్ లీవ్ చేయండి, అంటే వదిలేసి థర్డ్ పేజ్ నుంచి మీరు ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి. 2 పేపర్స్ ఎందుకు వదిలేమని అంటే ఆ 2 పేపర్స్లో ఏమేమి ఫార్ములాస్ వచ్చినాయో అవన్నీ ఫస్ట్ నుంచి రాసుకుంటూ వెళ్ళండి. ఫార్ములాస్ రాసుకుంటూ వెళ్ళి అవి డైలీ మనం ప్రాక్టీస్ చేస్తుంటే, అంటే బాగా చదువుతూ ఉంటే అవి మనకు గుర్తున్నాయి అనుకోండి, మన ఎగ్జామ్స్ వెళ్ళే వరకు ఈ ట్రిగనామెట్రీ మొత్తం ప్రాబ్లమ్ చేయకుండా ఓన్లీ ఫార్ములా చూసుకున్న ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే వరకు మనకు ఎట్లయినా ఫార్ములాస్ యూజ్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఫార్ములాస్ చూడండి, 80% దాకా క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయవచ్చు మనం. సో సరే ఫ్యూర్ మ్యాథ్స్ చూద్దాం. ట్రిగనామెట్రీ, త్రికోణమితి, హైట్స్ అండ్ డిస్టెన్స్ అండ్ ఎత్తులు దూరాలు, జామెట్రీ అండ్ మెన్సురేషన్. మెన్సురేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఉండేది. మెన్సురేషన్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ నుంచి 3 మార్క్స్ ఏ ఎగ్జామ్కైనా రావడానికి వీలు ఉంటుంది. సో ఇందులో మెయిన్గా వచ్చేసిన 2D 3D ఉంటుంది. సో ఇందులో ఎక్కువ క్వశ్చన్ ఏరియా వ్యాల్యూ, అంటే ఘన పరిమాణాలు వైశాల్యాలు అంటారు కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి వీలుంటుంది. అట్లనే స్టాటిస్టిక్స్, సంభావ్యత సంథింగ్ ప్రాబిలిటీ కూడా అంటారు, ప్రాబిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్, అండ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో మొత్తం ఏంటంటే 5 పార్ట్స్ నేను డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్, అండ్ సెకండ్ వచ్చేసి పర్సంటేజ్, థర్డ్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్, ఫోర్త్ వచ్చేసి టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్, ఫిఫ్త్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్. సో సింపుల్ ఫస్ట్ నుంచి ఇట్లా నేర్చుకుని ఒక సమ్ ఆర్డర్లా వస్తే మీకు ఈజీగా కంప్లీట్ కావడానికి వీలు ఉంటాయి. ప్లస్ అలానే ఒక 30 to 45 డేస్లో కంప్లీట్ కావడానికి, సిలబస్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ప్రిపేర్ అయితే డైలీ ఒక 3 to 4 అవర్స్ గట్టిగా చదివితే మీకు ఖచ్చితంగా 30 to 45 డేస్లో కంప్లీట్ కావడానికి సిలబస్ ఉంటుంది. తర్వాత ఒక 15 to 20 డేస్ దాన్ని రివిజన్ చేస్తే, అట్లా 2 టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది, కాబట్టి నేను మరో ఒక మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. అలానే మీకు ఇదే విధంగా రీజనింగ్ సంబంధించి హౌ టు ప్రిపేర్ రీజనింగ్ వీడియో కావాలంటే కామెంట్లో ఒకసారి తెలియజేయండి, రీజనింగ్ కూడా కావాలని. సో నేను రీజనింగ్ కూడా నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎంతమంది కామెంట్ పెడతారో ఆ కామెంట్ని బట్టి నేను రీజనింగ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే గాయ్స్.